చేసిన మూవీ, మంచి క్యారెక్టర్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మొత్తం టీంకి నేను ధన్యవాదాలను తెలుసుకుంటున్నాను. 26th మూవీ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో మిమ్మల్ని అందరిని కలవాలి. అంత కాన్ఫిడెంట్ ఉంది మూవీ మీద, బాగా బాగా వచ్చింది. ఆ వ్యూస్, ఫీడ్బ్యాక్లు అన్నీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇంతకినా నాకు మాట్లాడడానికి రాదు, ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ దీని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఈ సినిమా 26th విడుదలగా ఉందండి, డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్పేసి మా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ సభ ట్వీట్ చేసిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్, వండర్ఫుల్ కాన్సెప్ట్. ఐ జస్ట్ సా ద హోల్ ప్రాజెక్ట్ రైట్ నౌ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ టు సీ పీపుల్ గెటింగ్ సో క్రియేటివ్ డే బై డే. And I wish the whole crew, the whole cast, the whole team, the very best of luck. Okay, so I'm Neva Sharma. I'm doing this movie, Campegoda 2, which is a Kannada film, and it's starring Komal, and the negative lead is Nishan. So I'm playing the heroine in the film, and also I need everyone's support here for my project as well. Thank you. Andriki, namaskaram. Please bear with me, Telugu. రాదు ఇప్పుడే నేర్చుకుంటున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ కుమార్ బాబు గారు, మిస్టర్ రాజా గారు, చందు గారు, సునీల్ గారు అండ్ హోల్ టీమ్ హూ మేడ్ మీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ అది తెలుగులో నాకు ఫోర్త్ ఫిల్మ్, అంటే నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్ లాగా అనుకుంటా అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఫిల్మ్ గురించి ఎక్కువ మాట్లాడాలి అంటే మీరు చూసేసి మీరే మాట్లాడితే బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. కళాపతి మూర్తి భవించిన సభకు హృదయపూర్వక వందనం ఉందారు. రాజ్గురు ఫిల్మ్స్ రథం టీమ్ తరపున మీడియా వారందరికీ చాలా చాలా నమస్కారాలు. ఎందుకంటే మీరు చాలా పేషెన్స్ ఉన్నారు, మీరే మా గెస్ట్ ఈరోజు. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ అనమాట, గెస్ట్ సరే మా ఫ్యామిలీ. ఈ రోజు అంతా ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫంక్షన్. మీరు ట్రైలర్ చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చినాయా? వచ్చినాయా? సినిమా చూడండి, మొత్తం చంద్ర మీద కూడా లభిస్తాయి గూస్ బంప్స్. ఇది అందరూ కొత్త వాళ్ళవే, మీకు కొత్త కథలు ఎక్కడ చూడండి. సినిమా ఇది ఒక 23 మూవీ తీసినలాగా డైరెక్ట్ చేశాడు డిఓపి సునీల్, డైరెక్టర్ చంద్రశేఖర్, సుకుమార్ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ నాగేశ్వర రెడ్డి. ఈ విధంగా అందరూ మీరు ఇష్టపడే పాటని అందరూ తెలుసుకున్నట్టు మూవీ గురించి కాదు హిందీ డబ్బింగ్ రైట్స్ హైయెస్ట్ ప్రైస్ సెగ్మెంట్ లో కొన్నారండి. మమ్మల్ని నెల క్రితం కొనేసారు హిందీ డబ్బింగ్ రైట్స్ వచ్చి మూవీ రష్ చూసి ఆఫీసులో జాగ్రత్త ఎక్కడ కాకపోతే పట్టుకుని టక్క సంతకం చేసుకుని డబ్బులు చేరిపోయారు. సో హిందీ డబ్బింగ్ రైట్స్ అని ఫస్ట్ సక్సెస్ నాకు నిన్న మొన్న 200 ఫోన్ కాల్స్ ప్రతి ఇయర్ నుంచి నేను కొంటా మూవీ చేయండి కొంటా మూవీ చేయండి. నాకు అది అంటే ఒక రకంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ నాకు కూడా కొన్ని ఏరియాస్ ఇస్తూ వాటెవర్ మన డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా నేర్చుకుంటాను నేను కూడా. ఎనీవే ఎంత సక్సెస్ఫుల్ గా ఉంది 26th గ్రాండ్ రిలీజ్. మీరు అందరూ రెడీగా ఉండండి సినిమా చూడండి. మన పబ్లిసిటీ కూడా నగరాల్లోకి వెళ్ళిపోతుంది. మీరు పాత తరహా పబ్లిసిటీ కాదు, మన కొత్తది మొత్తం ఇంటర్నెట్ పబ్లిసిటీ, పేడ్ మీడియాలు, బుక్ మై షోలు, యూట్యూబ్ లో, బస్ షెల్టర్లు, బస్సులు మీరు చూడండి. ఇవ్వండి ఇప్పుడు ఇంకా ఎక్కడ చూస్తే రథం 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 మొత్తం రథమే. మా హీరో గాని హీరోయిన్ గాని కొత్త వాళ్ళు బ్రహ్మాండం చేశారు. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఒక్కటే మాట చెప్తున్నాను, వీళ్ళందరికీ అయితే ఆఫర్లు వస్తాయి తర్వాత మూవీ తర్వాత. నాకు అది హ్యాపీనెస్. డబ్బులు రావడం అనేది పెద్దండి, ఒక 10 ఫ్యామిలీస్ ఉన్నారు సక్సెస్ఫుల్ గా అన్ని ఆఫర్లు సెటిల్ అయిపోతారు. సో మీ మీడియా వాళ్ళందరికీ కొత్త ధన్యవాదాలు తెలుపుకుంటూ గెస్ట్ గారికి, గారికి, గెస్ట్ బెంగళూరు
అంటే ఫస్ట్ టైం మేము చూసాం అలా ముద్దు పెట్టుకోవడం, మరి ఇంత కష్టపడాలి దానికి కూడా అని తెలియదు. బట్ ఇన్ని కష్టాలు పడి మీరు అన్ని రకాల సీన్స్ చేసి ఇంత సిగ్గుపడితే ఇక్కడ ఎలా అండి మాట్లాడు. ఒక్కటి మర్చిపోయాను, సెన్సార్ వాళ్ళు ఇదే థియేటర్ లో చూశారు మమ్మల్ని ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి కూర్చోబెట్టారు డైరెక్టర్ నన్ను. వాళ్ళు ముగ్గురు ఈ సినిమా చూసిన తర్వాత మీ డైరెక్టరు రాజమౌళి గారు, బాయ్ పర్సిని గారు, పూరి జగన్నాథ్ దగ్గర ముగ్గురు దగ్గర పనిచేస్తున్నారు. అంటే సినిమాలో అన్ని చేయొచ్చు, లవ్ చేసినప్పుడు పూరి జగన్నాథ్ నీకు ఇంకా ఆ ముగ్గురు సినిమాలో కనపడుతుంది సెన్సార్ వాళ్ళు అంటే అది ఎంత గ్రేట్ చూడండి. కానీ ఇతను మాట్లాడే తక్కువ స్క్రీన్ మీద ఎక్కువ ఉంటుంది విషయం. Okay, hello Hyderabad. Hi. Hi. So, I was not there for the first launch and I know what I missed. I missed everybody. So, firstly, I would like to say I'm very sorry. Secondly, I am learning Telugu. It will take time. I think by the next interview, I will speak in Telugu. Till then, please bear with my English. I'm very, very, very happy. Extremely happy. Firstly, I would like to thank Raja sir. He's been like an elder brother to me. And then our director, he believed in me. Thank you so much. He's a man of less words. I think his work speaks it all. So it's okay if he didn't speak. And thank you so much for believing in me and helping me throughout the entire film. Then ma'am, she was wonderful. She's actually like a mother. The entire film, no. She was really... Oh, yes. So she was very supportive mother, like you can see. And our negative character, Mr. Verma, he was also very, very cooperative in regard. I would like to thank actually everybody. So everybody who's standing here, subscribing, so much, thank you both to Namdi. And hamare action director, thank you so much. Inhone mujhe kahin lagne nahi diya itne sare fighting sequences mein, so I did not get hurt anyway, so thank you. And Mr. Sunil, our DOP, who made us look so good and who made me look so, so, so pretty, even with minimum makeup. So thank you so much. Our editor, thank you so much. We've seen your work. It's brilliant. Our producer, sir, thank you so much for taking care of us whenever we were shooting outdoors. I will speak about you sabse last minute. Thank you so much for being so cooperative. And I spoke about you. Thank you all the guests who've been here. Thank you so much, sir. He's always been very supportive, very nice. And Naren Garu, my father, thank you for always telling me what to do, what not to do, how to talk, how to do everything. So he's taught me a lot of stuff. Thank you so much. Thank you, our assistant directors, for translating from Telugu to English to me. Coming back to Geet, he's been a wonderful, wonderful co-actor. Please, big hand for him. He has helped me so much in my dialogue, translating from Telugu to English and making me learn, like taking up my answers like I had an exam every time. And he made me comfortable in whatever we were doing. Thank you so much, Geet. Really means a lot. Thanks a lot. And thank you so much for so much love. Please watch our film. 26th, just 2 days to go. And I am very, very blessed. I'd like to also thank my parents who aren't here right now. Thank you so much for always loving me and always taking care of me. Thank you, Mama, Papa. And please, we've done this film with a lot of honesty. So please watch our film. Please appreciate us. And it's because of y'all we are here right now. And only y'all can support us and make it big. So cheers to you guys. Thank you for being a wonderful, wonderful audience. ఈ రథం సినిమా బాగా ఆడాలని ఆడుతుందని కోరుకుంటూ మన డైరెక్టర్ చేస్తున్నారు, బాగుండాలని మా తలయ్య కూడా హలో ఎవరీబడి,
వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రెస్, వెబ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాని అంత సిన్సియర్గా మీరు పర్సనల్గా తీసుకొని పుష్ చేస్తున్నందుకు, అండ్ వచ్చిన గెస్టులందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మరీ ఫార్మల్ అయిపోయింది కదా, వచ్చా ఎట్లా ఉంది ట్రైలర్, ఎట్లా ఉంది స్క్రీన్లో, ఎట్లా ఉంది సినిమా, ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? థ్యాంక్స్ అలాట్ గైస్, అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ఫస్ట్లీ మా ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు. అండ్ నేను ఏం చేసినా, లైఫ్లో ఏం చేసినా ఎప్పుడు సపోర్టివ్గా ఉండే మై త్రీ పిల్లర్స్ ఎప్పుడు, అంటే అంత సపోర్టివ్గా ఉండే ఫ్యామిలీ అంతకు దొరకదండి. బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐమ్ వెరీ లక్కీ, నాకు అంత సపోర్టివ్గా ఉండే ఫ్యామిలీ దొరికింది. లవ్ యూ డాడీ, వెరెవర్ యు ఆర్ ఐ లవ్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ ఆడియన్స్ ఏదైనా కంటెంట్ బాగుంది అంటే మీరు సిన్సియర్గా తీసుకొని చాలా చాలా సిన్సియర్గా పుష్ చేస్తారండి. అండ్ ఆ నమ్మకంతోనే ఇలాంటి సబ్జెక్ట్ కూడా మా డైరెక్టర్ గారు రాశారు. మీ అందరికీ డిఫరెంట్గా ఉండాలి, ఆ రొటీన్గా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో, చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. నేరో మైండెడ్గా ఉండే పేరెంట్స్ అందరూ ఇది చూసి బాధపడతారు. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి క్యారెక్టర్స్ కూడా, హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్స్ అందరూ ఫ్రెష్గా ఉంటాయండి. అండ్ మా డైరెక్టర్ గారు, కమమ్మ బాయ్, ఈ మనిషి అంటే ఎంత అసలు మాట్లాడో, స్క్రీన్ మీద చూశారు కదా అలా ఉంటుంది సినిమా. అసలు ట్రైలర్ ఎలా ఉంటుంది అంటే సినిమా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అండ్ చాలా మంచి రైటర్ అండి, చాలా మంచి డైరెక్టర్. అండ్ సినిమా చూసిన తర్వాత, సినిమా చేస్తున్నప్పుడు కూడా కొత్త డైరెక్టర్తో పనిచేసినట్టయితే నాకు అనిపించలేదు. ఆ డీటెయిల్స్ కానివ్వండి, ఆ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఏదైనా చాలా డీటెయిల్స్ తీసుకుంటారండి. నాకు తెలిసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆ అంత స్కిల్ కూడా చాలా సినిమాలు చేసిన తర్వాత వస్తుంది. అండ్ నాకు తెలిసి సినిమా తర్వాత దొరకడానికి కూడా ఇప్పుడు అందరి ముందు అడుగుదా కొంచెం లాక్ చేసుకోవచ్చు. సో అన్న, ఈ థ్యాంక్స్ లాట్ అన్న, నాతో నన్ను ఈ క్యారెక్టర్ని నేను చేయగలుగుతానని నమ్మి, నాతో ఉండి, పేషెంట్గా ఉండి, నాతో దగ్గరుండి చేయించి చాలా కష్టపడినందుకు థ్యాంక్స్ లాట్ అన్న. అండ్ ఇబ్బంది పెట్టుంటే చాలా సారీ. అండ్ ఐ లవ్ యూ. అండ్ సునీల్ మా బాయ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో నైస్. అసలు ఏంటి ఫస్ట్ సినిమా? సో ఫస్ట్ సినిమాలకి తెలియదు అండి. సునీల్ ఈజ్ మై వెరీ డియర్ ఫ్రెండ్ అండ్ ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఉన్న దాంట్లోనే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, ఇది కావాలి, అది కావాలి, ఓవర్గా కావాలి, అనవసరంగా ఖర్చు పెట్టించుకుంటా, ఉన్న దాంట్లోనే బెస్ట్ తీసుకొచ్చారండి మాకు. అండ్ ఐ వెరీ గ్లాడ్ ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి కెమెరామెన్ నాకు ఫస్ట్ సినిమాకి దొరకడం, ఐ ఆమ్ మోర్ దెన్ లక్కీ. అండ్ వర్మ, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్, డిడ్ అ గ్రేట్ జాబ్. ప్రమోద్ నీ అత్తగారు, డిడ్ అ గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. యు ఆర్ ద ఎనర్జీ బాక్స్ దట్ వి హావ్. యా బేబీ, థ్యాంక్స్ లాట్ అండి. యువరాజ్ గారు, థ్యాంక్స్ లాట్ అండి, చాలా నమ్మారు నన్ను. అండ్ మీరు అనుకున్నది కాకుండా నేను ఇంకా చేయగలుగుతానని చెప్పేసి నన్ను ఇంప్రూవ్ చేయడానికి కూడా మీరు నాకు పుష్ చేశారు, దట్ థ్యాంక్స్ లాట్ అండి. అండ్ ఐశ్వర్య గారు, థ్యాంక్స్ లాట్, చాలా బాగుందండి ఎడిట్. మధు గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ కమింగ్ టు ద మ్యాన్ మిస్టర్ రాజా తరపు, నేనే ఏంటన్నా ఎనర్జీ స్టాండర్డ్ ముందే సెట్ చేసాడు, ఇప్పుడు నేను ఆ పరిస్థితి ఏంటి. సో హీస్ బీన్ వెరీ సపోర్టివ్ అండి. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇంతకుముందు అన్నకి ఆఫర్స్ వచ్చినా, సినిమా చేయాలి అని ఆఫర్స్ వచ్చినా చేయకుండా మాకోసమే వెయిట్ చేస్తున్నట్టే ఉంది. ఐ థింక్ వీ వర్ డెస్టిన్డ్ ఫర్ దిస్. అందరం కలిసి ఫస్ట్ సినిమా చేయాలని రాసిపెట్టున్నట్టుంది, అందుకే చేస్తున్నాం. అండ్ థ్యాంక్స్ లాట్ అన్న ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. అండ్ ఎప్పుడు అసలు కోపం ఉండదండి, చాలా పేషెంట్స్ ఉంటాయి. నాకు తెలిసి 40-45 డేస్ షూట్ చేసాం, ఒక్క రోజు కూడా ఎవరి మీద అరిచి, ఒక్క రోజు మీద ఎవరు ఇరిటేట్ అయ్యేది లేదండి. అండ్ అంత పేషెంట్గా మాతో హ్యాండిల్ చేసి, అండ్ థ్యాంక్స్ లాట్ అన్న ఫర్ బీయింగ్ అ గ్రేట్ బ్రదర్ అండ్ అ గ్రేట్ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. అండ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ ఈ సినిమా విల్ బ్రింగ్ యూ ద గ్రేట్ సక్సెస్. అండ్ ఈ సినిమా తర్వాత మీరు, ఐ ఎమ్ ప్రిటీ షూర్, ఐ నో ఇట్ దట్ యుల్ బికమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. And for the passion that you have, and for the smart business strategies that you are giving, and promotions in the killer ka push chestunnaduku, thanks a lot anna. I did not expect this at all. And first cinema cheppadanna, edo first cinema chestunnam kada,
ఎలా ఉంటుందో, ప్రమోషన్స్ ఎలా ఉంటుందో, అసలు రిలీజ్ అవుతుందా లేదా, బయటకు వస్తుందా లేదా, ఎలా ప్రమోట్ చేస్తారు, జనాలు తీసుకుంటారా లేదా అని చాలా భయం ఉంటుందండి. కానీ ఇలాంటి మనిషి మా వెనకాల ఉన్న తర్వాత ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ టు బి అఫ్రేడ్ అట్ ఆల్, బికాస్ చాలా సిన్సియర్గా చేస్తారండి, చాలా ప్యాషనెట్గా చేస్తారు. నాకు నచ్చింది అదేనండి, ఎవరైనా ప్యాషనెట్గా చేశారంటే డెఫినెట్గా ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్. అండ్ మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారండి, సంకల్పించుకోరా, సంకల్పించుకో, సంకల్పించుకుంటే ఏదైనా జరిగిస్తుంది అని. నేను సంకల్పించుకున్నాను లేదో తెలియదు కానీ డాడీ, నువ్వు సంకల్పించుకున్నావు అందుకే ఇక్కడ ఉన్నావు. ఐ లవ్ యూ ఫర్ దాట్. నువ్వు ఎక్కడున్నావు ఏంటో కనిపించట్లేదు మా నాన్న. సో అండ్ థ్యాంక్స్ లాట్ వినోద్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ అస్, అండ్ థ్యాంక్స్ లాట్ రామ్, యూ డిడ్ గ్రేట్ జాబ్ ఇన్ ద మూవీ, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ వాట్ యూఆర్. నరేన్ సార్, యు ఆర్ మై ఇన్స్పిరేషన్, ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ ఇన్ దిస్ మూవీ వైల్ షూటింగ్ విత్ యూ. అండ్ ఐ వాజ్ రియల్లీ స్కేర్డ్ టు షేర్ ద కెమెరా స్పేస్ విత్ యూ, బట్ ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ, ఐ లెర్న్డ్ అ లాట్ సార్. థ్యాంక్స్ ఫర్ ట్రీటింగ్ మీ ద వే యూ ట్రీటెడ్ మీ, థ్యాంక్స్ ఫర్ మేక్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్, అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ యూ సార్. అండ్ ఐ హోప్ వీ విల్ బి అసోసియేటెడ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ బీయింగ్. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks. Salamandi audience chesina tarvata